అండి మొత్తానికి వంశీ గారు, ఇందులో ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఇంకేంది చెప్పండి. వీళ్ళు చెప్తున్నా ఏంటంటే, కేంద్రం చట్టం ఏది ఎన్డీఏ వాళ్ళు సూచించారంటారు. నీతి ఆయోగ్ వాళ్ళు ఏంటంటే ఒక మోడల్ యాక్ట్ను తయారు చేశారు. ఎందుకంటే పారిశ్రామికవేత్తలకు సంబంధించిన, ల్యాండ్కు సంబంధించి ఒక యాక్ట్ తయారు చేశారు. కానీ ఏ రాష్ట్రంలో కూడా దాని అమలు చేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో దాని ఇంప్లిమెంటేషన్కి చట్టం తీసుకొచ్చారు. అయితే ఇక్కడే ఒక చాలా దొంగ దెబ్బ తీశారు వంశీ గారు. ఇప్పటి వరకు బయటికి రాని విషయం ఏంటంటే, 2019లో ముందు ఒక బిల్ తెచ్చారు. సో 2019లో బిల్ తెచ్చినప్పుడు మీరు చెప్పినప్పుడు ఇవన్నీ కూడా సరే సర్వాకులు కల్పిస్తాం, ఆయన చేస్తామని చెప్పారు. సో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ ట్రిబ్యునల్ అన్నారు, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ ట్రిబ్యునల్ అంటే సివిల్ కోర్ట్స్కి వెళ్ళే అధికారం తీసేశారు కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ ట్రిబ్యునల్ అన్నారు వంశీ గారు. ఇక్కడ దాంట్లో ఏం చెప్పారంటే, జ్యుడిషియల్ ఆఫీసర్ జిల్లా జడ్జి ఆ స్థాయి అధికారులు అంటే కొంచెం జ్యుడిషియల్గా పరిజ్ఞానం ఉండి ఇప్పుడు కోర్టుల కంటే వెళ్ళలేని కూడా వెళ్ళొద్దని చెప్పి నిషేధం ఉంది కాబట్టి దీంట్లో ఈ చట్టంలో ఉంటుంది కాబట్టి. సో జ్యుడిషియల్ పరిజ్ఞానం కలిగిన అధికారికి అయితే కొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయనతో పాటు ఇంకా ముగ్గురిని వేయడానికి అవకాశం ఉండి ఇచ్చారు. అయితే ఆ చట్టాన్ని ఆ బిల్లును ఉపసంహరించుకున్నారు వంశీ గారు. అసలు విషయంలో ఆ బిల్లును ఉపసంహరించుకొని దొడ్డిదారిన ఇంకొక అంశం తీసుకొచ్చారు. ఇంకో అంశం ఏంటంటే, సో ఇప్పుడు ఈ జడ్జి అంటే జ్యుడిషియరీని నియామకం అని తీసేసి ఒక జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని అప్లేట్ ఆఫీసర్ ఉంటారని చెప్పారు. అంటే మొత్తం మీద యాక్ట్ డిఫీట్ చేసి మనం ఏం చెప్తే అది దానికి అనుగుణంగా పట్టాలు ఇచ్చినట్టే, దానికి ఇచ్చేటట్టుగా ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చినట్టుగా. సో ఆ రకంగా ఏంటంటే, ఇప్పుడు వైసీపీకి ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళని ఉన్నాయో వాళ్ళన్నిటి కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి అలాంటి దానికి అనుగుణంగా ఈ యాక్ట్ని అసలు మార్చేసి కొత్త యాక్ట్ కింద పాత యాక్ట్ అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఆ రకంగా ప్రజల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉంది వంశీ గారు. సరే ఓకే అండి సురేష్ గారు. అక్కడ ఢిల్లీలో ఎవరో తలక మాసిన వాళ్ళు బాయిలో దూకండి అని చెప్తారు, వీళ్ళు దూకుతారా ఎన్ని మామూలుగా? వాళ్ళు అక్కడ పాస్బుక్ల మీద ఫోటోలు వేయించుకోమని చెప్పారా అండి వాళ్ళు? వీళ్ళు ఎందుకు వేయించుకున్నారు? అదురాళ్ళు వాళ్ళు ఏమని చెప్పారు? ఫోటోలు పెట్టుకొని అదురాళ్ళు వేయించుకుంటారు ఫోటోలు పెట్టుకొని. ఇది రాళ్ళ మీద కూడా, రాళ్ళ మీద, రప్పల మీద, ఆకుల మీద, చెట్ల మీద, గొడ్డల మీద, కత్తుల మీద, చివరికి గ్లాసుల మీద, పార్టీల మీద, సింబల్ల మీద, పుస్తకాల మీద, పెన్నుల మీద, చివరికి అయ్యే ప్యాడ్లు ఉంటాయి ఆ ప్యాడ్ల మీద, షూస్ మీద, షూస్ మీద, బ్యాగుల మీద, టైల మీద, బెల్టుల మీద, లేసుల మీద, ఇంకేం దొరకలేదు అన్నట్టు ఆ సాక్సులకు వాటి మీద, ఇంకా 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 ఇంకేం దొరకలేదు ఇంకా వేసుకోవడానికి. ఏమి ఇదండి బాబు పిచ్చి? రైతులు సార్ ఏం మాట్లాడారు సార్? బైట్స్ ప్లీజ్. ఇది చాలా దారుణం అండి. ఇది భూ హక్కు చట్టం కాదు, ఇది భూ రక్ష చట్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మూర్ఖత్వ ఆలోచన. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవడండి అసలు? నా తాతాస్తికి, మా నానాస్తికి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటాను ఎవడో ఈ జగన్మోహన్ రెడ్డి? నా బొమ్మ ఉండాలి, నా నాన్న బొమ్మ ఉండాలి, లేకపోతే ప్రభుత్వ బొమ్మ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏమైనా తీసుకొచ్చాడా? జగన్మోహన్ రెడ్డి తాత ఏమైనా ఇచ్చాడా నాకు ఆస్తి? పట్టణాల్లో విలువైన ఆస్తులన్నీ రీసర్వే పేరుతో మొత్తం మీద ఈ యాక్ట్లో తీసుకొచ్చి అవన్నీ కూడా వైసీపీ నాయకులకి తీసుకొచ్చి అమ్ముకుంటానికి పన్నాగం ఇది. మా కుటుంబ సభ్యుల పుస్తకం. ఈవిడ పేరు రావాలి, ఈవిడ పేరు రాకుండా ఈయన పేరు ఏంటంటే, ఈయనెవరో, ఈయనెవరు అసలు? ఈవిడ 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 స్థిరాస్తికి ఈయనెవరని ఇదిగో ఇది పెట్టాల. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోగో, ఇది పైన పెట్టాలి. ఇది పైన పెట్టి ముఖ్యమంత్రి ఎవరండి? ఈ ఐదేళ్ళకి వెళ్ళిపోయి మళ్ళీ పాతికేళ్ళదా కనపడ్డాయన? ఈ ఇంత పని ఏంటి? ఇది చూడండి, ఇదేంటండి ఇది? ఇదేమన్నా వైఎస్ఆర్సిపి పాంప్లెటా, పాస్బుక్కా? కానీ ఈ భూములకు వచ్చేసరికి రాళ్ల మీద పేరేసి, పట్టాదారు పాస్పుస్తకాల మీద పేరేసి, ఈ హక్కు మందా వాళ్ళదా అనే దాంట్లో మా తాత తండ్రులు వారసులుగా మేమున్నాం, కానీ మా తాత తండ్రులకి వీళ్ళు వారసులు కాదు అని మనం తెలుసుకోవాలా? కోర్టుకెళ్ళి డిఎన్ఏల పరీక్షలు కావాలా? అవసరంలా. కానీ దీంట్లో లోపభూయిష్టం ఎక్కడంటే, స్వాతంత్రం వచ్చినటువంటి 77 సంవత్సరాల తర్వాత కొత్త రాజ్యాంగం తీసుకొస్తున్నామని, 100 సంవత్సరాల నాడు ఈ భూమి సర్వే జరిగింది, మళ్ళీ జరగలేదు కాబట్టి మీకు మేలు చేస్తున్నామని మభ్యపెట్టి, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఆ వ్యక్తి పేరు మీద మిగులు భూములు ఉన్నాయో, వీటన్నింటినీ కూడా 22A అనేది ఇంతకుముందు ఏ విధంగా అయితే చూపించుకునేవాళ్ళు ప్రభుత్వ భూమి కింద చూపించి. ఈ భూ చట్టం కేవలం జగన్మోహన్ రెడ్డి తను ఇడిపొలిపాయలు
అక్రమంగా సంపాదించినటువంటి ప్రభుత్వ భూమి 6,000 ఎకరాలను తను మరియు తన వైసీపీ పార్టీ నాయకులకు అడ్డగోలుగా దోచిపెట్టడానికి తీసుకొచ్చినటువంటి చట్టం తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు కానీ ఏ ఒక్క భూమి ఉన్నటువంటి హక్కుదారుడికి కానీ సంబంధించినటువంటి చట్టం కానే కాదు. కేవలం తన అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నటువంటి 6,000 ఎకరాలను మామూలు ఈ భూమిగా మంచి భూమిగా ప్రభుత్వ భూమిగా. ఓకే, ఇది ఓకే సురేష్ గారు, రైట్ అండి. ఓకే, ఇది మొత్తానికి జనానికి ఎంత క్లారిటీ ఉందో. క్లారిటీ ఇప్పుడు ఎవరన్నా కానీ ఒకటేందంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలండి. ఈ ఎవరైతే ఈ భూములు ఉన్నటువంటి వాళ్ళందరూ ఓట్లేసి గెలిస్తే కనుక మొత్తానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పర్ఫెక్ట్గా పనిచేసి ఇప్పుడు పాస్బుక్ల మీద ఎట్లయితే ఫోటోలు వచ్చినాయో ఖచ్చితంగా ల్యాండ్ భూములు కూడా ఆ రకంగా వాళ్ళ వైపుకి వెళ్ళిపోతాయి. ఇంక వీళ్ళ చేతిలో భూమి కాదు, వీళ్ళ చేతిలో బుక్కు ఉండదు. ఇక చివరికి చేతిలో చెప్ప ఒకటి తీసుకుని టకా టకా మంది తిరగాల్సిందే కదా. అట్లా పరిస్థితి అయిపోయింది. వాళ్ళు పెట్టినప్పుడే తినే పరిస్థితి. ఇంకంతే, ఇంకా ఎప్పుడైనా సంక్షేమం కింద ఏదన్నా చేస్తే తెచ్చుకొని ఆ బియ్యం తెచ్చుకొని కూర్చొని కనుక పెట్టుకొని ఇది చేయాల్సిందే. కానీ పండు ఫలం లేదు, ఇంకా భూమి లేదు, ఇంకేముంటుంది ఈ రకంగా అయితే. దానికంటే సర్వ హక్కులు కల్పిస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఏం సర్వ హక్కులు కల్పించేది? మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఆల్రెడీ మన హక్కులు అనుభవిస్తున్నాం కదా. మనకేదో డౌట్ ఉంటే ఎంఆర్ఐ ఆఫీస్లో సర్వేరే చేస్తే కరెక్ట్గా సర్వే అని సర్వే కొలతలు వేయిస్తే సరిపోయింది. అంతేకాని దానికి హక్కులు కల్పించేది భూసార పరీక్షలు చేయించి దాంట్లో మొత్తం సారంగా నింపినట్టు. వద్దురండి బాబు, ఇంక ఇప్పుడు ఎందుకు దాని గురించి? జనానికి ఉండాలండి కొద్దిగానే అర్థం చేసుకోవాలి. ప్రజలు కొంచెం అర్థం చేసుకొని ఇట్లాంటి విషయాల్లో ఏం జరుగుతుంది అనేట్టు లోతుగా చూసుకోవాలి. రైతులు రేపు పొద్దున్న నష్టం జరిగిన తర్వాత ఎట్లా? అంత అమాయకత్వం కూడా ఉండకూడదు. సరే, కొంతమంది అంటే కొంత ఆలోచిస్తున్నారు, కొంతమంది ఇంకా అమాయకత్వంతో ఉంటున్నారు. ఏందండి ఆ ఫోటోల మీద బొమ్మ లేదండి బాబు, అసలు పాస్బుక్ల మీద బొమ్మ లేదంట. మనం గతంలో ఇప్పుడు సంవత్సరం క్రితం చెప్పాం, ప్రజలు ఆ రోజు తిరగబడితే ఇది ఉండేది కాదు. మనం చెప్పాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పని. ఆ రోజు ఆయన తీపిచ్చాల్సింది, ఆయన ఆంధ్ర కంటిన్యూ చెప్పాడు ప్రతి బుక్ మీద. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, ఎలక్షన్లు వచ్చిన దోలు తీర్చేదని సిద్ధమవుతున్నారు, ఏం చెప్పాలి? సరే, నెక్స్ట్. నెక్స్ట్, ప్రాణాలు తీస్తున్న పెన్షన్లు వృద్ధులు.